హాయ్ అండి భీమవరం బుల్లమ్మ ఫెషల్స్ ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే సింపుల్గా ఈజీగా ఇంట్లోనే మనం రవ్వ కేక్ తయారు చేసుకుందాం అండి చాలా టేస్టీగా ఉండే ఈ రవ్వ కేకు ఎలా తయారు చేసుకోవాలో దాని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు ఇదే కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ పక్కనే ఉన్న బెల్ బెల్లైకన్ క్లిక్ చేస్తే నేను ఏదైనా వీడియో పెడితే మీకు ఏంటి నోటిఫికేషన్ అనేది ముందుగా ఇలా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి ఇక్కడ ఒక కప్పు పెరిగి తీసుకోవాలి చూసారండి నేను ఈ కప్పుతో ఒక కప్పు పెరిగి తీసుకున్నా ఈ కప్పులోని ఈ కప్ పెరుగంతా కూడా ఇలా ఒక గిన్నెలో వేసుకొని ఈ పెరుగులో మొత్తం ఇక్కడ మనకి వండలేమి లేకుండా స్మూత్గా అయ్యే వరకు కూడా ఇక్కడ మనం పెరిగిని ఈ విధంగా బాగా జాగ్రత్తగా చేసుకోవాలి ఇక్కడ విస్కర్ ఉంటే విస్కర్తో చేసుకోండి నా దగ్గర విస్కర్ లేదు కాబట్టి నేను ఇక్కడ ఇలాగా మజ్జిగ కవ్వంతో చేసుకుంటున్నాను ఈ విధంగా మనకి ఉండలేమి లేకుండా సాఫ్ట్గా స్మూత్గా అయ్యేలాగా ఇక్కడ పెరుగంతా కూడా మనం ఈ విధంగా చేసుకోవాలి చూసారా ఇక్కడ నేను వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా ఉండాలండి పెరిగి అన్నది మనకి ఇలా అయిన తర్వాత నేను ఏ కప్పుతో అయితే పెరుగు తీసుకున్నానో అదే కప్పుతో ఒక అరకప్పు ఆయిల్ తీసుకున్నానండి ఇక్కడ నేను సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను ఈ విధంగా ఆయిల్ వేసుకొని ఇదంతా కూడా కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి ఈ పెరుగులో ఈ ఆయిల్ అంతా కలిసిపోయేలాగా ఇలా స్మూత్గా అయ్యేలాగా కలుపుకోవాలండి ఇక్కడ నేను చూపించినట్టుగా ఈ విధంగా ఉండాలి మనకి ఇలా కలిపేసుకున్నాక ఒక కప్పు షుగర్ పౌడర్ తీసుకోవాలండి నేను ఇక్కడ ఒక కప్పు పంచదార పౌడర్ తీసుకొని ఈ విధంగా మొత్తం అంతా కూడా కలిసేలాగా ఈ పంచదార ఈ పెరుగు ఈ ఆయిల్ అంతా కూడా బాగా కలిసిపోయి ఇక్కడ మిల్క్ మేడ్ లాగా స్మా స్మూత్గా రావాలి అలా స్మూత్నెస్ వచ్చే వరకు కూడా ఆ టెక్చర్ వచ్చే వరకు ఇలా కలుపుతూ ఉండాలి చూసారా ఈ విధంగా మనం మొత్తం అంతా కూడా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక నేను ఏ రవ్ ఏ కప్పుతో అయితే పెరుగు తీసుకున్నానో అదే కప్పుతో ఒక కప్పు రవ్వ తీసుకున్నా ఇది ఏ రవ్వ అంటే ఉప్మా రవ్వ అండి నేను ఇక్కడ ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నా ముందు ఒక కప్పు తీసుకొని ఈ విధంగా మొత్తం అంతా కలుపుకున్నాక నేను ఇక్కడ కప్పున్నర రవ్వ తీసుకున్నానండి ఇంకొక అరకప్పు కూడా తీసుకొని ఈ విధంగా కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి మొత్తం ఈ రవ్వ అంతా కూడా ఈ విధంగా కలుపుకొని ఇక్కడ మనకి స్మూత్గా అయ్యేలాగా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం అంతా కలిసేలాగా వండలేమీ లేకుండా జాగ్రత్తగా కలుపుకోవాలండి ఇక్కడ పిండి అంతా కూడా ఈ విధంగా మొత్తం అంతా కలిపేసుకున్నాక దీన్ని ఒక ఇరవై నిమిషాలు మూత పెట్టి పక్కకు పెట్టాలి ఇదంతా శుభ్రంగా ఈ విధంగా నీట్గా కలుపుకున్నాక మనం మూత పెట్టుకొని ఇరవై నిమిషాలు పక్క వదిలేయాలి అప్పుడు మనకి పిండి అన్నది మెత్త పడుతుందండి రవ్వ అంతా కూడా కొంచెం మెత్తగా అవుతుంది కాబట్టి మూత పెట్టుకొని ఒక ఇరవై నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి ఇరవై నిమిషాల తర్వాత ఇలా మొత్తం తీసుకొని చూస్తే ఇక్కడ మనకి రవ్వ అంతా కూడా కొంచెం మెత్తపడి ఈ రవ్వకి మొత్తం మనం అన్నీ కూడా రవ్వకి అబ్జర్వ్ చేసుకొని ఈ విధంగా కొంచెం టైట్గా అవుతుంది ఒకసారి మొత్తం అంతా కూడా ఈ విధంగా బాగా కలిపేసుకున్నాక ఇక్కడ మనం కాచి చల్లార్చిన పాలని ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి మొత్తం అంతా కూడా ఇలాగే కలుపుకోవాలి ఇక్కడ మనకి మరి జారుగా అవ్వకుండా చూసుకొని కొంచెం కొంచెంగా మిల్క్ ఎంత పడుతుందో చూసుకొని కలుపుకోవాలి ఒకేసారి కనుక వేసుకుంటే ఇక్కడ మనకి మిల్క్ అన్నది ఎక్కువైపోయి ఇక్కడ మనకి జారుగా అయిపోతుంది కాబట్టి ఇలాగా కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం బేకింగ్ పౌడరు ఒక టీ స్పూను ఒక టీ స్పూన్లో సగం తినేసోడా వేసుకొని ఈ విధంగా ఉండలేమి లేకుండా జాగ్రత్తగా మొత్తం అంతా కూడా రవ్వ అంతా కలుపుకోవాలి మొత్తం ఇదంతా ఇలా కలిపేసుకున్నాక ఇక్కడ నేను ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకొని పెట్టుకున్నానండి ఆల్రెడీ ఇక్కడ నేను ఏ డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నానంటే బాదం జీడిపప్పు చెర్రీసు ఇవన్నీ కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇక్కడ మీరు చెర్రీస్ ప్లేస్లో కావాలితే కనుక ఫ్రూటీ ఫ్రూటీస్ కూడా వేసుకోవచ్చండి నా దగ్గర ఇక్కడ చెర్రీస్ ఉన్నాయని చెప్పి నేను ఇక్కడ చెర్రీస్ వేసుకున్నాను ఈ విధంగా ఇంకా మన దగ్గర ఏం డ్రై ఫ్రూట్స్ ఉన్నా కూడా వేసుకొని ఈ విధంగా కలుపుకోవచ్చు తర్వాత ఇవన్నీ వేసుకొని కలిపేసుకున్నాక లాస్ట్లో కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని ఈ విధంగా మొత్తం అంతా కలిపేసుకోవాలి కలుపుకొని ఇప్పుడు పక్కకు పెట్టుకోవాలి ఇలా ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి మనం బటర్ పేపర్ వేసుకొని ఇలాగా మొత్తం అంతా కూడా ఈ కేక్ మిశ్రమంతా కూడా ఇలా ఒక గిన్నెలో వేసుకోవాలి ఇలా వేసుకొని ఎయిర్ బబుల్స్ ఏమి లేకుండా ఇలా కొట్టుకొని ఇప్పుడు ఇంకొంటి పైన జీడిపప్పు ఇలా ఇవన్నీ కూడా వేసుకొని కిస్మిస్ జీడిపప్పు మనకి ఏం కావాలన్నీ కూడా ఇక్కడ మనం ఇలా వేసేసుకొని ఇక్కడ నేను స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఆల్రెడీ ఇక్కడ ఇసుక పెట్టుకున్నానండి ఇసుక కొంచెం హీట్ అయిన తర్వాత అప్పుడు ఈ గిన్నె పెట్టుకొని మనం ఇక్కడ నలభై నుండి నలభై ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలి ఈ విధంగా మూత పెట్టేసుకొని నలభై నుండి నలభై ఐదు నిమిషాలు ఇక్కడ మనం స్టవ్ మీద ఇలా స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి మంటని ఇలా పెట్టుకొని నలభై ఐదు నిమిషాలు కానీ నలభై నిమిషాలు కానీ పడుతుంది ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని చూద్దామండి ఇక్కడైతే కనుక నాకు కేక్ రెడీ అవ్వడానికి నలభై ఐదు నిమిషాలు పట్టిందండి ఇప్పుడు ఒకసారి మనకి ఫోర్క్ ఉంటుంది కదండి దాంతో ఇలా నొక్కితే మనకి ఇక్కడ పిండి ఏమి తగలకంట ఇలా వచ్చిందంటే కేక్ అన్నది రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని కేక్ చల్లార్చుకోవాలి ఈ విధంగా మనకి కేక్ అంతా కూడా బాగా చల్లని తర్వాత సైడ్ ఇలా మనం చాక్తో ఇలా లూజ్ చేసుకోవాలండి ఈ విధంగా ఇక్కడ నేను చూపించినట్టుగా ఈ విధంగా లూజ్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఇలా ఒక ప్లేట్ కానీ ఇలా చక్కది కానీ ఏదైనా పెట్టుకొని ఈ విధంగా పైన తట్టి ఇప్పుడు మనం జాగ్రత్తగా తీస్తే ఇలా వస్తుందండి ఇప్పుడు మనం దీని పైన ఉన్న బటర్ పేపర్ తీసేసుకొని కేక్ తిరిగేసుకుంటే సరిపోద్ది చూసారా ఎంతో టేస్టీగా ఫ్లఫీ ఫ్లఫీగా ఉండే కేక్ రెడీ అయిపోయింది ఇప్పుడు కట్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మన రవ్వ కేక్ అన్నది రెడీ అయిపోయింది ఇప్పుడు మీకు కట్ చేసి కేక్ అన్నది ఎంత స్మూత్గా వచ్చిందో చూపిస్తా ఇక్కడ ఇంకా కేక్ చల్లారలేదండి కొంచెం వేడిగా ఉంది దానివల్ల నాకు ఇక్కడ ఇలా ఉంది బాగా చల్లారిపోతే గనక మనకి కేక్ అన్నది స్మూత్గా అసలు ఎక్కడా కూడా మనకి పగల కంట వస్తుంది చూసారా ఎంత ఫ్లఫీ ఫ్లఫీగా టేస్టీ టేస్టీగా ఉండే మన రవ్వ కేక్ అన్నది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది నాకు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి రిలేటివ్తో కూడా షేర్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్